హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అదనమ్మ ఛానల్. మనం ఏ పూజ చేయాలన్నా మొదటిగా పూజించే దైవం వినాయకుడు. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పత్రిక గరిక. త్వరలో మనకి వినాయక చవితి రాబోతుంది కదండి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆయనకి సమర్పించే పత్రాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. ఆ పత్రాల గురించి తెలుసుకొని పూజ చేస్తే ఆ ఆనందమే వేరు కదండి. గణేశుడికి ఎంతో ప్రీతికరమైన పత్రం దుర్వాగరిక. ఇప్పుడు ఈ వీడియోలో దుర్వాగరిక యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామండి. ఈ దుర్వాగరికని ఎలా అర్పించాలి, అసలు గణేశుడికి ఈ గరికలను, ఈ గరికలంటే ఎందుకు ప్రతి పూజలో మొదటిగా మనము సమర్పిస్తాం, గరికతో పూజ చేస్తే చాలా మంచిదని మనం పూజ చేస్తాము కదండి, ఎందుకు అంత ప్రీతి పాత్రమో ఈ వీడియోలో వివరంగా అన్నీ తెలుసుకున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. హిందూ పూజా విధానాల్లో వాడే దుర్వాగరిక గురించి వినే ఉంటారు, దీనినే దుర్వాగరిక లేదా దూబగరిక అంటారు. ఏ పూజ అయినా దుర్వాగరికని అర్పించినదే పూర్తయినట్లు లెక్క కాదు. గణేశుని పూజల్లో ముఖ్యంగా దీనిని సమర్పిస్తారు. దుర్వ అనేది ఒక పవిత్రమైన గడ్డి రకం. ఈ పదం దుహు మరియు అవం అనే పదాల నుండి వచ్చింది. దుర్వాగరిక దూరంగా ఉన్న దేవుని పవిత్ర కిరణాలని భక్తికి దగ్గరికి తీసుకొస్తుంది. దుర్వాగరికలో మూడు అంచులు లేదా కంకులు ఉంటాయి. ఈ మూడు శివశక్తి గణపతి స్వరూపాలకి ప్రతీక. గణేశునికి ఆకర్షించే శక్తి ఉండటం వల్ల ఈ గరికని గణేశునికి అర్పించే వాటిలో ముఖ్యమైనదిగా భావిస్తారు. సాధారణంగా దుర్వాగరిక యొక్క లేత రెమ్మలని దేవతారాధనలో వాడతారు. ఈ లేత రెమ్మల మీద ఉన్న మంచు బిందువులు విగ్రహాల నుండి శక్తిని గ్రహిస్తాయి. అందువల్ల పూజ చేసే భక్తునికి ఇది ఎంతో లాభదాయకం. దుర్వాగరిక పూలు పూసి ఉంటే దానిని పూజాకర్మలకి వాడరు. పువ్వులున్న చెట్టు పరిపక్వతకి చిహ్నం. చెట్టుకి ఫలాలుండటం వల్ల దాని యొక్క తేజస్సు తగ్గుతుంది. అందువల్ల దేవతా విగ్రహాల నుండి శక్తి తరంగాలని ఆకర్షించే గుణం తగ్గిపోతుంది. ఇప్పుడు అసలు ఈ దుర్వాగరికని ఎలా అర్పించాలి, హిందూ మత కర్మలలో దాని ప్రాముఖ్యత చూద్దాము. దుర్వాగరిక కథ తెలుసుకుందామండి. ఈ దుర్వాగరికని వినాయకుడికి ఎందుకు సమర్పిస్తామో తెలుస్తుంది. ఒకసారి అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని పుట్టించి ఆ అగ్నిని అడ్డొచ్చిన వాటన్నింటినీ దహించేశాడు. అందువల్ల స్వర్గంలో వినాశనం జరిగింది. దేవతలంతా గణేశుని దగ్గరికి వెళ్ళి తమని ఆ రాక్షసుని బారి నుండి కాపాడవలసినదిగా ప్రార్థించారు. తాను ఆ రాక్షసుని సంహరించి శాంతి నెలకొల్పుతానని గణేశుడు వారికి మాట ఇచ్చాడు. యుద్ధంలో అనలాసురుడు అగ్ని గోళాలతో గణేశుని ఆకర్షించి దగ్గరికి రాగానే మింగేద్దామనుకున్నంతలో గణేశుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఆ రాక్షసుని మింగేశాడు. అలా రాక్షసుని మింగిన తరువాత గణేశుడు తన వంటిలోని వేడి చేత చాలా అసౌకర్యానికి గురయ్యాడు. అందుకని చంద్రుడు సాయం చేద్దామని వచ్చి గణేశుని తలపైన నిలబడ్డాడు. అందువల్ల ఆయనని బాలచంద్రుడు అంటారు. గణేశుని ఒంట్లోని వేడి తగ్గించడానికి విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు నాగుపాముని గణేశుడు పొట్ట చుట్టూ కట్టాడు. ఇవేమీ ఆయన ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి. అప్పుడు కొంతమంది ఋషులు 21 దుర్వాగరికలు తీసుకొచ్చి గణేశుని తలపై ఉంచారు. వెంటనే వేడి తగ్గిపోయింది. అప్పుడు గణేశుడు తనని ఎవరు దుర్వాగరికలతో పూజిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలని పొందుతూ ఉంటారని వరమిచ్చాడు. అలాగే మనకి ఈ దుర్వాగరికల్ని ఎలా సమర్పించాలి అనేది తెలుసుకుందామండి. కొంతమందికి తెలియకపోవచ్చు, గణేశుని 3 లేదా 5 ఆకులున్న దుర్వాగరికల్ని అర్పించాలి. వాటిని దుర్వాంకురాలు అంటారు. మధ్య ఆకు గణేశుని, మిగతా 2 ఆకులు శివశక్తి స్వరూపాల నుండి శక్తిని గ్రహిస్తాయి. కనీసం 21 దుర్వాగరికలని గణేశునికి సమర్పించాలి. ఈ గరికలని నీటిలో ముంచి ఒకదానితో మరొకటి ముడివేసి గణేశునికి అర్పించాలి. గణేశ విగ్రహంలో ముఖం తప్ప మిగతా శరీరాలన్నిటికీ దుర్వాగరికలతో అలంకరించవచ్చు. మొదట పాదాల వద్ద దుర్వాగరికల్ని పెట్టి ఆ తర్వాత పైన ఉన్న మిగతా శరీర భాగాలకి అర్పించాలి. దుర్వా యొక్క ప్రాముఖ్యత.
దేవతా విగ్రహం యొక్క పాదాల నుండి శక్తి తరంగాలు విపరీతంగా వెలువడతాయి. అందువల్ల మొట్టమొదట పాదాల వద్ద అర్పించిన దుర్వా గరికలలో ఆ శక్తి తరంగాలు అధికంగా ఉంటాయి. ఈ తరంగాలు సుగుణ్గా పిలువబడే దేవతా లక్షణాలు గల తరంగాలుగా మారి విగ్రహం నుండి వెలువడతాయి. ఇది పూజ చేసే భక్తునికి శ్రేయస్సుని కలుగ చేస్తుంది. దుర్వా గరికల ద్వారా వెలువడే ఆ శక్తి తరంగాల వల్ల పరిసరాల్లో రజ తమో గుణాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలని తగ్గించవచ్చు. అందువల్లే నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వారెవరైనా దుర్వా గరికలను తాకితే చాలు, ఒత్తిడి తగ్గి పాజిటివ్ ఎనర్జీ పొందుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.